సోషల్ మీడియాలో హనీ ట్రాప్ ద్వారా అబ్బాయిలను మోసం చేస్తున్న దేవాంతకురాలని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు సొసైటీలో పెద్ద మనుషులను టార్గెట్ గా చేస్తూ జాయ్ జమీమా అనే మాయలేడి మగవారికి వలవేస్తోంది. మరీ ముఖ్యంగా పెళ్లైన మగవాళ్లకు ఫోటోలు పంపించి దగ్గరవుతోంది. క్లోజ్ అయిన తర్వాత స్ప్రే చల్లడం, క్యారెట్ జ్యూస్ లో నల్లమందు కలిపి మైకంలో దింపుతోంది. మత్తులోకి జారుకున్న తర్వాత తనతో పాటు బెడ్ మీద పడుకున్నట్టు తన ఫోటో షూట్ చేస్తోంది. ఆ ఫోటోలను వాడుకుని వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతోంది. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా అబ్బాయిలను ట్రాప్ చేయడానికి ఓ ముఠా ఉందని ఆమెను విచారించిన పోలీసులు తెలుసుకున్నారు. జాయ్ ఖాతాలో మోసపోయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బాధితుల ఖాతాలో నేవీ, పోలీసులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు అనుమానం. బ్లాక్మెయిల్ చేసి కోట్లలో డబ్బు, బంగారం, విలువైన కార్లు దోచుకున్నట్టు తెలుస్తోంది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ మాయలేడికి ఇప్పటికే 3 పెళ్లిళ్లు, 4 ఎంగేజ్మెంట్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో విశాఖ పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టారు. జాయ్కి డ్రగ్స్ ముఠాతో కూడా లింకులు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా డ్రిప్ లో పెట్టారు, అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా మత్తు పదార్థం ఏదో పెట్టారు,